హాయ్ నేను సతీష్. ఈ వీడియోలో ఓటింగ్ అనాలిసిస్ అండ్ లైవ్ అప్డేట్స్ కూడా చెప్పుకుందాం. చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి. ఇప్పుడు శ్రీ సత్య వాళ్ళ అమ్మగారు నాన్నగారు వచ్చారు కదా, మరి ఏం చెప్పారు అంటే ఒక పాయింట్ ఏదో చెప్పారు, బాగా ఆడుతున్నావు కానీ కొన్ని మార్చుకోవాలి. నాగార్జున గారు చెప్పేది విను అంటే ఆ అమ్మ ఏంటి కోపమా అని ఉంటుంది. మరి కోపమే చెప్పారా, వెటకారం తగ్గించుకోనారా, ఈ ప్రోక్ చేయడం అనేది మానుకోమ్మా అని చెప్పారు అనేది అది లైవ్లో చూపలేదు కనుక ఎపిసోడ్లో అయితే చూపిస్తారు. మొత్తానికి కొన్ని మార్చుకోవాలనేది, ఎన్ని మార్చుకోవాలి, ఏం మార్చుకోవాలనేది ఎపిసోడ్ చూసాక మనకు క్లారిటీ వస్తుంది. ఆవిడకి ఏ విషయంలో అయితే ఆ పోక్ చేయడం కానీ, ఎటకారం ఎగతాలు చేయడం, వెకిలి నవ్వులు, ఆ నవ్వుల వల్ల నాగార్జున కూడా అదే చెప్పారు కదా. అందుకే వాళ్ళ నాన్నగారు కూడా అదే చెప్పారు, నాగ్ సార్ చెప్పింది విను అని క్లియర్గా చెప్పారు. ఏం చెప్పారు మన వారం, నీకు ఎందుకమ్మా నవ్వు వస్తుంది అంటే మళ్ళీ తర్వాత కూడా ఆ నామినేషన్లు అంత సీరియస్ జరిగేటప్పుడు కూడా ఎందుకమ్మా జాగ్రత్త కాస్త చూసుకో, ఒంటికి మంచిదని లేక ఎటకారం తగ్గించుకుని క్లియర్గా చెప్పారు కనుక. సో వాళ్ళ నాన్నగారు కూడా అదే పాయింట్ చెప్పుకుంటారని క్లియర్గా అర్థమవుతుంది ఈ లైవ్ ఎపిసోడ్లో చూపిందాన్ని బట్టి. మరి ఎపిసోడ్లో అయితే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది, అది వాల్యుబుల్ ఇన్పుటే. ఆవిడకి ఏదైతే మైనస్ జరిగిందో దానివల్ల కదా ప్రధానంగా, అదైతే ఖచ్చితంగా మార్చుకుంటుందా మరి అదే చెప్పారని నేను అనుకుంటున్నాను. మరి ఎపిసోడ్ చూద్దాం, క్లారిటీ ఫుల్గా అయితే వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కీ పాయింట్స్ అయితే మనకి లైవ్లో చూపట్లేదు కనుక. అయితే అలాగే మళ్ళీ వీకెండ్లో కూడా తర్వాత మళ్ళీ నవ్వు అంటే నవ్వుకి కొద్దిగా నవ్వమ్మా అని అంటే నవ్వితే ఎటకారం అంటున్నారు అంటే ఓహో నీకు నవ్వుకి ఎటకారం కూడా తెలియట్లేదు, ఓవర్ ది నేషనల్ ఫన్ వేలు అన్నారు కదా నాగార్జున. మొత్తానికి అదే కీ పాయింట్ ఇక్కడ. వాళ్ళ నాన్నగారు కూడా అదే పర్టికులర్గా నాగ్ సార్ చెప్పింది విను అని చెప్పడం, కొన్ని మార్చుకొని చెప్పడం అంటే ఇదే అని అర్థమవుతుంది. అట్లా గాదిరెడ్డి కూడా ఇక్కడ అంటాడు, కొన్ని మార్చుకొని చెబుతున్నారు మొత్తానికి ఏమో మైనస్లు, మరి మా వాళ్ళు ఎందుకు వచ్చారు ఎందుకు వెళ్ళారు కూడా తెలియదు, ఏమీ చెప్పలేదు అనలేక ఆదిరెడ్డి ఫీల్ అవ్వడం. అయితే అట్లాగే వాళ్ళు కూడా ఆదిరెడ్డి డ్యాన్స్ బాగుంది అని చెప్పి వాళ్ళు నాన్నలు అనడం కూడా, నేను ఇంటికి బయటకు పోయాక రీల్స్ చేసుకుని డ్యాన్స్ చేసుకున్న బతికేయొచ్చు అనిపిస్తుంది అని ఆయన కూడా చెప్తాడు ఫన్ వేలో. శ్రీహాన్ కూడా ఇంకేం డ్యాన్స్ స్కూల్ పెట్టేయచ్చు నువ్వు, ఇంకేం అక్కర్లే అని లెక్క, ఇంకేం అవసరం లేదు చెబుతాడు. మన నైట్ ఎపిసోడ్ తమరేల్ రివ్యూలో కూడా అదే పెట్టా, ఆదిరెడ్డి డ్యాన్స్ స్కూల్ ఓపెన్ చేసి ఇచ్చిన మాదిరిగా ఇప్పుడు ఆదిరెడ్డి అట్లాగే శ్రీహాన్ హౌస్ మేట్స్ కూడా అలాగే మాట్లాడుతున్నారు, ఆదిరెడ్డి డ్యాన్స్ స్కూల్ పెట్టేయచ్చు ఇంక తర్వాతనే. వచ్చిన వాళ్ళందరూ కూడా అదే మాట, హోస్టల్ అదే ఫ్యామిలీ తాలూకాలు ఎవరు వచ్చినా సరే. అలాగే కీర్తి బాధపడతా ఉంటే కొద్దిలో అయితే వాళ్ళ నాన్నగారు మంచిగా బూస్ట్ అయిపోయి, ఎందుకమ్మా నీకు బాధపడకు అంటే కోపం వస్తుంది, అందుకే ఫీల్ అవ్వకు అంటున్నా, ఫీల్ అవ్వకమ్మా, ఎందుకు నీకు ఎవరు లేరు ఎవరు లేరు అని బాధ పదే పదే ఫీల్ అవుతున్నావు కదా, అట్లా ఫీల్ అవ్వకు అని చెప్పి, నువ్వు కూడా మా ఇంటికి వచ్చేసాయి, ట్రిపుల్ బెడ్రూమ్ ఉంది, నీకు ఏ డిస్టర్బెన్స్ ఉన్నది, నేను ఎవరు ఇబ్బంది పెట్టరు, హ్యాపీగా ఉండొచ్చు. మా ఆయనకు కూడా తల్లి చనిపోయాడు చిన్నప్పుడే, సత్య వాళ్ళ తాతగారు అనమాట, వాళ్ళ నాన్నగారికి నాన్నగారు. సో సారీ, తల్లి చిన్నప్పుడే చనిపోయింది, సో నాకు బాధ ఉంటుంది, బట్ అక్క చెల్లెలు లేరు, ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురు తమ్ముళ్ళే ఉన్నారు, వచ్చేసే హ్యాపీగా ఉండి మా ఫ్యామిలీలో నువ్వు గడిచిపోయి ఇంకేం బాధపడకని ఆ అమ్మ కూడా బాగా బూస్ట్ అప్పిస్తే కీర్తి కూడా హ్యాపీ ఫీల్ అయ్యింది. ఓకే అంకుల్ అదేం లేదు అంకుల్ థ్యాంక్ యూ అంకుల్ అని చెప్పి ఆవిడ కూడా బాగా ఖుషి అయింది. ఎందుకంటే పాపం ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినా, బ్రదరా సిస్టరా మదరా ఫాదర్ వచ్చినా తన కోసం ఎవరు రావట్లేదు లేరే అని ఒక బాధ అయితే ఉంటుంది. ఆ బాధను అర్థం చేసుకుని వాళ్ళు కూడా ప్యాంపరింగ్ చేసే విధానం అయితే నాకు కూడా బాగా నచ్చింది, ఆ అమ్మాయి గురించి కేరింగ్ ప్యాంపరింగ్ అంతా. అట్లాగే వాళ్ళ మదర్ని ఎత్తి దించాలి కదా ఇప్పుడు వీల్ చైర్కి ఇది కనుక, సో వెయిట్ కూడా పెరిగేసింది, కష్టపడుతున్నాం అనుకో చెప్పుకోను, కొద్దిగా హార్ట్ టచింగ్ అనిపించింది అవన్నీ కూడా చూస్తే లైవ్లో కూడా చూస్తే. ఇంకేంది ఆ సాంగ్ మార్నింగ్ వేసేటప్పుడు కూడా ఒకరిద్దరు కాదు అందరూ కలిసి డ్యాన్స్ చేయండి, ఆ బిగ్ బాస్కి రెస్పెక్ట్ ఇచ్చినట్టుగానే అది కూడా చెప్పినారు. ఇంకా మంచి ఫ్రెండ్స్ కూడా దొరికారమ్మ హౌస్లో అని చెప్పడం, అలాగే ప్రోమోలో చూపినట్టుగా రాజశేఖర్ మాట్లాడినప్పుడు కనెక్షన్ దొరకలేదని నామినేషన్ చేశాడంటే నువ్వు కూడా పిచ్చి పిచ్చి నామినేషన్లు వేస్తున్నావు కదా, పాయింట్ పట్టుకుని వేయాలి, సిల్లీ నామినేషన్లు వేయకూడదు, ఒక రీజన్ ఉండాలి కదా, పాయింట్ ఉండాలి కదా అని చెప్తేనే అందరికీ చెప్పారు మళ్ళీ మాట, నీకు తండ్రిగా ఒక చెప్పే అధికారం ఉంది బట్ నీకే కాదు అందరికీ చెబుతున్నా, సిల్లీ నామినేషన్లు కాకుండా మంచి పాయింట్, ఒక రీజన్, మంచి లాజిక్ ఇవన్నీ పట్టుకుని వేస్తే బాగుంటుంది తప్ప పిచ్చి పిచ్చి నామినేషన్లతో ఇక్కడ కుంభస్థలం కొట్టాలని ధైర్యం ఉండాలి, గట్టిగా ఆడాలి అని కూడా ఒక తపన ఉండాలి, గెలవాలనే తపన ఉండాలి, బాగా ఆడేవనుకోడు కూతురికి చెబుతూనే అందరికి కూడా చెప్పారు సిల్లీ పాయింట్స్తో నామినేషన్ చేయండి, వ్యాలిడ్ పాయింట్స్ లాజిక్స్ రీజన్స్ ఉండాలి. అట్లాగే ఇంకెవరిది ఏం ఆడారంటే చేపల రాసుకు బాగా ఆడారు, శ్రీ సత్య కూడా బాగా ఆడిందని చెప్పడం కానీ ఆయనకి ఏవై అంత మట్టితే చేంజ్ చేసుకుంటాను ఇచ్చిన కోసం అని రేవంత్కి. అలాగే పుష్ప పైనుంచి బురద పడే టాస్క్లో కూర్చొని ఉన్నప్పుడు లాస్ట్లో ఆ పుష్ప గెటప్ షర్ట్ విప్పేసి చేశాడు కదా, అది కూడా బాగుంది, చాలా బాగుంది అనిపించి చెప్పడం. వీళ్ళందరూ కూడా ఆ మంచి బలవంతుడు అందరికంటేనే తల్లి తండ్రి కూడా ఆయన కూడా అప్రిషియేట్ చేశారు. ఇక్కడ రేవంత్ కాఫీ తాగుతారా టీ తాగుతారా పాలు తాగుతారా అంటే వాళ్ళకు కూడా భయపడిపోతుంది, ఇది చూస్తాను నాకు రెండు రోజుల నుంచి ప్రతిదానికి ఆనియన్కి ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి అన్నింటికి ప్రతి మిరపకాయకి కరివేపాకు అన్నిటికీ పంచాయతీ పెడుతుంటారు, రచరాస చెప్తుంటే ఎవరు కప్పలు తెచ్చుకుని పాలు పోసేస్తున్నారు, వచ్చిన గ్యాస్ట్లు కూడా భయపడుతున్నారు నిజంగా, ఎందుకు లెక్క ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ అమ్మగారు కూడా మీకే సరిపోయాడా ఇస్తాడు బిగ్ బాస్ ఉంచుకుంటే పర్వాలేదు మీరే ఉంచుకోండి అని. అలాగే రోహిత్ వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు కూడా ఫైమా కూడా అదే అనేస్తుంది, తాగడానికి ఇబ్బంది పడుతున్నారు మొహమాట పడుతున్నారు అని చెప్పేసి. ఎందుకంటే చూస్తున్నారు రెండు మూడు రోజులు ఎపిసోడ్ చూస్తుంటే ఇతనికి ఎప్పుడు నేను సరే ప్రతిసారి ర్యాషన్ ఇష్యూ కనుక ఏ గెస్ట్లు వచ్చినా అదే ఇది అవుతుంది. అలాగే తర్వాత పాపం వాళ్ళు వెళ్ళిపోయినాక సత్య కీర్తితో అంటుంది,
బాగా ఏడుస్తుంది బయట కూర్చొని. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఎవరు ఇవ్వట్లే, అర్థమవుతుంది. మా మమ్మీ ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే తెలిసిపోతుంది. అంటే వాడికి ఆవిడకి ట్రీట్మెంట్ కోసం ఎక్కువ డబ్బులు అయితేనే కనుక ఇప్పుడు బిగ్ బాస్ టీం నుంచి అయితే ఎవ్రీ వీక్ వాళ్ళకి చెక్స్ వెళ్ళిపోతాయి. వాళ్ళు ముందుకు వచ్చేదానికి హౌస్లోకి వచ్చే ముందే బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ అని ఇస్తారు కనుక వాళ్ళ అడ్రస్కి ఎవ్రీ వీక్ చెక్స్ అయితే పోతాయి. కానీ ఇంకా బయట నుంచి ఇంకా వాళ్ళకి ఫైనాన్షియల్గా ఇంకా సపోర్ట్ దొరకట్లే, అవసరం ఎక్కువ, నీడ్ ఉంది, వెరీ వెరీ నీడ్ ఉంది. సో ఆ స్థాయిలో దొరకట్లేదని అర్థమవుతుందంటే కీర్తి కూడా బాగా ఎమోషనల్ అయిపోయి బిగ్ బాస్ టీంలో ఎవరికైనా చెప్పదామా, ఏమని చెప్పుదామా, బిగ్ బాస్కి చెప్పిద్దాం, ఇప్పిద్దాం అంటే వద్దులే అలా చేయరని. ఎందుకంటే వాళ్ళు అగ్రిమెంట్ వరకు చేస్తారు తప్ప ఇంకా అడిషనల్గా అంటే వాళ్ళు ఒక ప్రాసెస్ ఉండేటప్పుడు ఎక్కడైతే అట్లా చేయరు కదా. సో ఆ అమ్మాయి కూడా వద్దులే పర్లేదులే, తను వెళ్తే మళ్ళీ కేరింగ్ తీసుకోవచ్చు, ఆ సర్జరీ కానీ లేకపోతే ఇంకా మెడికల్ ఇష్యూస్ ఏమైనా ఉండవు అని క్లియర్ చేయలేక ఫీల్ అయితే బాగా హార్ట్ టచింగ్ అనిపిస్తుంది. అయ్యో పాప అన్నట్టు అనిపించింది. ఈరోజు చూస్తే మాత్రం నిజంగా శ్రీ సత్య వాళ్ళ అమ్మగారి హెల్త్ ఇష్యూస్, వాళ్ళ నాన్నగారు పడుతున్న ఇబ్బంది, ఆవిడని ఎత్తి దించాలి అన్నింటికి చెప్పడం కానీ, ఈ అమ్మాయి మళ్ళీ లాస్ట్లో కూర్చొని ఆడవడం, మా అమ్మగారు ఎక్స్ప్రెషన్స్ అర్థమైపోతున్నాయి, డబ్బులు లేవు వాళ్ళ దగ్గర, ఇబ్బంది పడుతున్నాయి అని చూస్తే అబ్బా కొద్ది కలుక్కుమన్నట్టు ఉంటుంది ఎవరికైనా సరే. అయితే ఓవరాల్గా ఇదంతా కూడా ఆ అమ్మాయికి వారం ఓటింగ్లో కూడా ఎఫెక్ట్ పడుతుంది, కొద్ది గ్రాఫ్ పెరుగుతుందని కూడా అర్థమవుతుంది, పెరిగేది. అలాగే రోహిత్ వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు. ఇప్పుడు ఫస్టే స్టోర్ రూమ్లో ఒక పేరు, ఆయన ఏమైతే పిలుస్తారో నిన్నైనా నన్నైనా పిలుస్తారంట, ఆ పేరుతో కార్డు పంపడం. ఆ తర్వాత మళ్ళీ అందరు గార్డెన్ ఏరియాలో మెయిన్ డోర్ వైపు చూస్తూ ఉంటే ఆ లోపల నుంచే స్టోర్ రూమ్ ఉంటాయి కదా, అటునుంచి ఆవిడ రావడం, ఎంట్రీ ఇవ్వడం, బ్యాక్ నుంచి వచ్చి బాగా హగ్ చేసుకుని బాగా ప్యాంపరింగ్ చేసి తల్లి కొడుకు ఫన్నీగా ఉంది. ఆవిడ కూడా సరదా సరదాగా మాట్లాడిన ఫైమ ఏందని వాళ్ళ ఎలా వెతుకుతున్నావు అని చెప్పడం. అలాగే ఆదిరెడ్డిది నాది ఎట్లా ఉంది ఫైట్ ఏందని అడిగితే ఎవరైనా సుహాలు తలపడినట్టు ఉన్నాయని చెబుతారు ఆవిడ. ఆ ఫస్ట్ గొడవ అయింది కదా రోహిత్ అడిగితే, ఇంకెన్ని మిగతా అంత బాగుందమ్మా అంత బాగుంది, ఇక్కడ కూడా మళ్ళీ ఆయన కాఫీ తేవాలా పాలు తేవాలని అంటే ఫైమ అంటుంది బా ఇబ్బంది పడుతున్నారు లెక్క. ఈవిడ కూడా కాస్త ఫన్ వేలో ఆడతా పాడతా వాళ్ళతో డ్యాన్సులు చేసి సరదా సరదాగా ఎంటర్టైన్ అయితే అయ్యారు. కొడుకు కూడా చెప్పాల్సినవి చెబుతూ ఉన్నారు. ఇంకా లైవ్ నేను ఎపిసోడ్ వీడియో చేసేసరికి సో ఆ రకంగా జరుగుతుంది. ఇక ఓటింగ్ పరంగా ఓవరాల్గా చూసుకుంటే మా ఫస్ట్ మన న్యూస్ బోల్ ఛానల్లో పోల్లో చూసుకుంటే 72,000 మంది ఓటు వేశారు. ఇందులో ఆదిరెడ్డి ఇనయ శ్రీహానికి అయితే ఒక 54% ఓటింగ్ వస్తుంది, వీరు ముగ్గురు కూడా సేఫ్. ఈ తర్వాత రోహిత్కి అయితే 23% వస్తుంది, ఇది కూడా చాలా పెద్ద ఓటింగ్, మంచిగా ఓటింగ్ అయితే పెడుతుంది, ఈయన కూడా సేఫ్. ఈ ఫ్యామిలీ మీద తర్వాత వాళ్ళ మదర్ కూడా ఇన్పుట్స్ అన్నీ కూడా. అట్లాగే నెక్స్ట్ రాజశేఖర్కి 9% వస్తుంది, శ్రీ సత్యకి 8% ఉంది. ఇక్కడ 72,000 మంది దగ్గర రాజశేఖరు శ్రీ సత్య మధ్య కేవలం 1% తేడా ఉంది, ఇది గమనించాలి. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగే దగ్గర ఇంకా మీరు లింక్ కూడా షేర్ చేసి ఇంకా ఓట్లు కూడా ఇంకా ఎక్కువ వేస్తే ఇంకా పర్ఫెక్షన్ అయితే క్లారిటీ వస్తుంది. మొత్తానికి రాజశేఖర్ కూడా డేంజర్ జోన్లోకి వస్తారని అర్థమైంది. ఎందుకంటే 72,000 మంది దగ్గర వేసి జరిగిన పోల్లో శ్రీ సత్యకి ఆయనకి కేవలం 1% డిఫరెన్స్ ఉంది, 9 ఆవిడ 8%. అలాగే ఫైమాకేమో 5% ఉంది. ఇట్లా మరి ఓవరాల్గా అన్నింటిలో వెబ్సైట్స్లో యూట్యూబ్ ఛానల్స్లో అన్నింటిలో కలిపి చూసుకుంటే మళ్ళీ ఇనయ సుల్తాన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, 22% ఓటింగ్తో ఆవిడైతే ఫస్ట్ ప్లేస్లో దూసుకుపోతూ ఉంది. బాగానే ఉంది ఓటింగ్, ఫస్ట్ డే కొద్ది బాగా వచ్చింది, ఎందుకంటే తక్కువ ఓట్లు జరిగేటప్పుడు ఎక్కువ పర్సెంట్. అలా ఓటింగ్ ఓవరాల్గా పెరిగే కొద్ది వీళ్ళకి ఇండివిజువల్గా వచ్చే పర్సంటేజ్ అందులోకి ఎక్కువ ప్లేస్లో ఉండేవరకు ఆ 1% మళ్ళీ పెంచుకోవాలన్నా మళ్ళీ భారీ స్థాయిలో పడతూ ఉండాలి. ఎనివే ఓవరాల్గా చూసుకుంటే మాత్రం 22%తో ఫస్ట్ ప్లేస్లో ఉంది. అలాగే స్త్రీహానేమో 20%తో ఆయన 2వ స్థానంలో ఉన్నాడు, ఇద్దరి మధ్య కేవలం 2% తేడా ఉంది. థర్డ్ ప్లేస్లో రోహిత్ ఉన్నాడు, ఆయనకు కూడా 17% ఓటింగ్ అయితే ఉండే, ఆయన కూడా సేఫ్, డౌట్లే. ఈ వారం అయితే రోహిత్ సేఫే. తర్వాత ఎవరు ఆదిరెడ్డి 16%, ఈయనకి మళ్ళీ 1% ఉంది. ఆదిరెడ్డి కూడా భార్య బిడ్డ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా గ్రాఫ్ పెరిగింది, 13 నుంచి 14, 15, 16 వచ్చింది. ఇప్పుడు థర్డ్ ప్లేస్లో రోహిత్ ఆదిరెడ్డి మధ్య కూడా పోటీ తప్పదేమనిపిస్తుంది, ఆయన 17, ఈయన 16 మధ్య. సో వీళ్ళిద్దరి మధ్య ఎనివే థర్డ్ ఫోర్త్ ప్లేస్లో ఇద్దరు సేవ్ జోన్. ఇక తర్వాత మళ్ళీ రాజశేఖర్, ఈ ఫ్యామిలీ మీట్ ఎఫెక్ట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వీళ్ళ తలకి ఎఫెక్ట్, ఎమోషన్ కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, వాళ్ళ అమ్మగారిని ఆ వీల్ చైర్లో తీసుకురావడం అంతా కూడా ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ కానీ లైవ్ కానీ చూసే వాళ్ళు ఎవరికైనా, శ్రీ సత్య నిన్న మన నుంచి కూడా చెబుతుంది హెల్త్ ఇష్యూస్ ఉన్నా డబ్బులు అవసరమని, అందరికీ అవసరమే. కాకపోతే ఎవరైనా హార్ట్ టచింగ్ ఉండేటప్పుడు చూస్తారు. ఇంకా ప్రధానంగా బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడైనా ఏ సీజన్ కన్నా సానుభూతి అనేది అండర్ కరెంట్గా కనిపించే అతిపెద్ద ఆయుధం. అక్కడ వాంటెడ్లీ చేయక్కర్లా, ఉన్న సిచ్యువేషన్ గురించి ఆవిడ చెబుతుంది, చూసేవాళ్ళు కనెక్ట్ అయ్యే వాళ్ళు అవుతారు. ఇంతవరకు ఉన్నంత నెగిటివిటీ కాస్త ఒక వస్తాయి, ఈ వారం వరకు గట్టెక్కే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ ఓటింగ్ కూడా 7 నుంచి 8 నుంచి 9 నుంచి ప్రస్తుతం 10% వచ్చింది, రాజశేఖర్ కూడా 10% ఉన్నాడు. సో వీళ్ళిద్దరం వాళ్ళ డేంజర్ జోన్లో ఉన్నారు. లీస్ట్లో ఫైమ 7% ఓటింగ్తో ఉంది. సో ప్రస్తుతానికి ఎక్కువ డేంజర్ ఎవరికి సింగిల్ ఎలిమినేషన్ అయితే ఫైమ అవుటు, మరి ఎవిక్షన్ ఫ్రీ పాస్తో సేవ్ అయితే అవుతుంది. ఆ తర్వాత మరి ఎవరికి డేంజర్ అంటే శ్రీ సత్య, రాజ్, ఇద్దరు కూడా
నువ్వు నేను అన్నట్టు ఉన్నారు. మరి ఇద్దరు ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అయ్యి అమ్మాయి ఎవిక్షన్ ఫ్రీ పాస్తో 5 మెంబర్స్ సేవ్ అయిపోతే శ్రీ సత్య రాజశేఖర్ వెళ్ళిపోయినైనా ఆశ్చర్యపోవకల లేదు. సింగిల్ ఎలిమినేషన్ అయితే మాత్రం 5 మెంబర్ ప్రస్తుతానికి 7% డేంజర్ జోన్లో ఉంది. రాజశేఖర్ శ్రీ సత్య కూడా ఇక 2 రోజులు కూడా ఇలాగే ఉంటుందేమో నువ్వు నేను అంటుంది. ఇంకా శ్రీ సత్యకి ఎపిసోడ్ చూసా కూడా ఇంకా పెరిగి డామినేట్ చేసి రాజశేఖర్ కంటే 1% పెంచుకుని ఆశ్చర్యపోవకల అన్అఫిషియల్ ఎట్లా ఉందంటే అఫీషియల్ కూడా ఇలాగే ఉంటుంది. కనుక మొత్తానికి డేంజర్ జోన్లోకి రాజశేఖర్ కూడా వచ్చారు. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ మీట్ వల్ల, ఈ ఫ్యామిలీ వీక్ వల్ల శ్రీ సత్యకి సింపతి ఆడియన్స్ నుంచి రావడం వల్ల ఖచ్చితంగా ఆవిడైతే ప్రస్తుతానికి పర్వాలేదు, సేఫ్ అనిపిస్తుంది. రాజశేఖర్తో పాటు హోరాహోరీకి ఉంది. మరి రాజశేఖర్కి ఇంకా డేంజర్లోకి వెళ్తాడా లేదా శ్రీ సత్య వెళ్తుందనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్ ఏమైనా చూసాక మరి మార్నింగ్ వీడియోకి అయితే మాట్లాడుకుందాం.